తెలుగు పండుగలలో సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. తూర్పుగోదావరి జిల్లా పల్లె గ్రామాలలో సంక్రాంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ యొక్క టోర్నమెంట్ ఎమ్మెల్సీ సభ్యులు పండుల రవీంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కావలసినప్పటికీ అనివార్య కారణాల వల్ల రవీంద్రబాబు రాలేకపోయినా పి మల్లవరం మాజీ గ్రామ సర్పంచ్ కూడుపూడి శివన్నారాయణ చేతుల మీదుగా జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనగానే గోదావరి జిల్లాల్లో కోడిపందాలు గుండాటలు జరుగుతాయని కానీ మా మల్లవరం గ్రామంలో ఎటువంటి జూదాలకు తావు లేకుండా ఈ వాలీబాల్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ లో 4 జట్టులకు ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపారు. ప్రైజ్ మనీ చింత అనురాధ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందని శివన్నారాయణ అన్నారు.